నమస్కారం అండి, నా పేరు కాసుల పద్మావతి. నేను ఆర్టిస్ట్ని. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తాను. ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్, ఫ్యాబ్రిక్, తాంజోర్ వర్క్స్, వర్లీ ఆర్ట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ నేను టీచింగ్ కూడా చేస్తాను. చిన్న పిల్లల దగ్గర నుంచి, నర్సరీ, యూకేజీ పిల్లల దగ్గర నుంచి కూడా నేను టీచింగ్ చేస్తూ ఉంటా. అది పెద్దవాళ్ళ వరకు కూడా నేను ఇప్పటివరకు చాలా మందికి కోచింగ్ ఇచ్చాను. చాలా వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చాయి. ఆల్ ఇండియా కాంపిటీషన్స్ కూడా పంపించాను నేను. చాలా గోల్డ్ మెడల్స్ సాధించారు పిల్లలు. సో నా దగ్గర చాలా బాగా ట్రైన్ అయ్యారు. నేను చాలా అవార్డ్స్ తీసుకున్నాను, చాలా వరల్డ్ రికార్డ్స్ కూడా తీసుకున్నాను. 60 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఈమో ఎగ్స్ పైన వర్క్స్ చేశాను నేను, అది ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఈమో ఎగ్స్ చాలా రేర్ అండి. ఆస్ట్రేలియన్ నేషనల్ బర్డ్ ఎగ్ అనమాట. అది గ్రీన్ కలర్లో ఉంటుంది అది. తర్వాత పిస్తా షెల్స్ పైన కూడా చాలా వర్క్స్ చేశాను. 108 గణాదులను వేశాను గణేష్ చవితి సందర్భంగా. 9 అవర్స్లో చేశాను అది. అక్రిలిక్ పెయింట్స్తో వేశాను అది, మైక్రో ఆర్ట్. సో దానికి చాలా వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. టోటల్గా 60 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను నేను ఇప్పటివరకు. నేను ట్రైనింగ్ ఇస్తాను పిల్లలకి, పెద్దలకి. నేను నేర్పించేవి పెన్సిల్ వర్క్స్, అక్రిలిక్ కలర్స్, ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్ అండ్ పోస్టర్ కలర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ నేర్పిస్తాను నేను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అడ్రస్ కూడా ఒక స్క్రోలింగ్లో వస్తుంది. నన్ను కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి రావచ్చు క్లాసెస్కి. అరేక లీవ్స్ పైన టిష్యూ పేపర్స్తో ఎంబోజింగ్ వర్క్ చేస్తున్నాను. అరేక లీవ్స్, టిష్యూ పేపర్స్, కలర్స్, కోన్, గ్లూ, సిజర్స్, బ్రషెస్, వాటర్, వేస్ట్ క్లాత్. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకుందామో చూద్దామా. పెన్సిల్తో మనకు నచ్చిన డిజైన్ వేసుకోవాలి ఫస్ట్. ఈ సర్కిల్స్లో మనం చిన్న ఫ్లవర్స్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ని ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా ఉంటుంది టిష్యూ పేపర్ మనకి. సో ఇలా హాఫ్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక కొంచెం ఇలా ఇలా తిప్పేయాలి. తిప్పుతూ ఉంటే మనకి ఒక రోప్ లాగా వస్తుంది. ఒక రోప్ లాగా వచ్చిన తర్వాత గ్లూ తీసుకొని డిజైన్ పైన ఇది అంటిస్తూ వెళ్ళాలి. ఇలా అంటించుకోవాలి. అరేక లీవ్స్ పైన టిష్యూ పేపర్స్తో అంటించుకున్నది డిజైన్ కంప్లీట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు దీనికి కలర్స్ వేసుకోవాలి. ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది మనకి. సో డ్రై అయింది ఉన్నది ఒక పీస్ ఉంది, దానిపైన చేసి చూపిస్తాను మీకు కలరింగ్. నేను దీనికోసం తీసుకోవాలనుకున్న కలర్స్ యెల్లో, ఆరెంజ్, రెడ్.
అయిందండి కలరింగ్ కంప్లీట్ అయ్యాక వర్క్ ఇలా ఉంటుంది. ఇలా నేను వేరే కూడా చేశాను ఇలా ఫుల్ కలరింగ్లో. అయ్యే ఖర్చు ఎంతో ఉండదండి, చాలా సింపుల్ టిష్యూ పేపర్స్ ప్లస్ అరేకా లేబర్, సో చాలా తక్కువ ఖర్చులో 50 రూపాయలు అయిపోతుంది మీకు.